గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రికి మంచి భాష నేర్పుతామంటూ టన్నేటి హరీశ్రావు గారు ఒక ఆర్టికల్ను ఆంధ్రజ్యోతిలో రాశారు. ముఖ్యంగా వెగుటు పుట్టే తన భాష ద్వారానే తాను సీఎం కాగలిగానని రేవంత్ నమ్ముతున్నారు. ఇది ఈ రాష్ట్ర రాజకీయాల్లో దౌర్జన్యము. యావత్ సమాజం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రాజకీయ భాషను సవరించే పనికి పూనుకోవాలి. ప్రజా చైతన్యమే ఈ పాడు భాష నుంచి విముక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని దోహదపడేందుకు నేను సన్నద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అయ్యా మిస్టర్ తన్నీస్ హరీశ్రావు, నువ్వు ఒక మ్యాన్ హోల్డింగ్ చేసావు ఒకరి మీద, ఒక ఎమ్మెల్యే మీద. అదేవిధంగా నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి భాష బాగోలేదని, సవరించుకోవాలని అంటున్నావు. ఇప్పుడు మీ మామ మాట్లాడే భాష గురించి నువ్వు మాట్లాడలేదు. అందులో ఫోటో ఉంది కానీ మీ మామ గురించి నువ్వు బాగా చెప్పి ఉంటే బాగుండేది. ఘాటు విమర్శలు, అదేవిధంగా సభ్యత సమాజం గురించి ఇవన్నీ విమర్శించడంలో తప్పులేదు. కానీ గత రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన రాజకీయ పరిభాష ఇంతగా దిగజారిపోవడం గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో అంటే 24 కంటే ముందు నీవు, మీ మామ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కనీసం జ్ఞానము విజ్ఞానము ఎక్కువైపోయి పొళ్ళిపోయి తెలుగు భాషలో తిట్టకుండా విలేకరులను, ప్రతిపక్ష నాయకులను ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అని చెప్పి నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సమైక్యవాద నాయకులతో నిరంతరము తీవ్ర ఘర్షణలు ఎదుర్కొన్నాము. ఉద్యమం అనేది ఎప్పుడైనా ఒక అసాధారణమైన పరిస్థితి, ఆవేశాలు తీవ్రంగా చెలరేగే వాతావరణం. మీరు అనుకుంటున్నారు మీరు నలుగురు కష్టపడితే తెలంగాణ వచ్చిందని. కాదు కోదండరాం. అదేవిధంగా చాలామంది రకరకాలైన వ్యక్తులు తమ ఆస్తులను, తమ ఇళ్లను పోగొట్టుకోవడం, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి సహోదరమైన సమ్మెలు ఇవన్నీ కలిపి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థులు చేసినటువంటి కార్యక్రమాలు, సబ్బండ జాతులు చేసినటువంటి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పేరులో వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి మామ, అల్లుడు, కొడుకు, కూతురు, ఇంకా హ్యాపీరావు, మీ 5 మందిని కూడా ఉరికించి రోడ్ల మీద బట్టలు లేకుండా తిప్పినా తప్పు లేదనేది ఒక అంశం చెప్తాన్నాం. మహాకవుల కవితలను, పద్యాలను ఉపేక్షించండి. ఓరి సన్యాసులారా, అధికారం వచ్చిందని ఉర్ర వీగి ప్రతిపక్షాన్ని లేకుండా చేసినటువంటి సన్యాసులు మీరు అని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా నీవు నిలబడినటువంటి ఎమ్మెల్యేలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరిని ప్రచారం చేయకుండా ఓట్లు కొల్లగొట్టామని చెప్పి చాలా భావిస్తున్నావు. నైతికత, నీతి, నియమాలు కొంచెంలో కొంచెమైనా ఉండాలి. నైతికత మీకు లేదు. ఈ ఆర్టికల్ రాసేటప్పటికీ మీరంతా రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కువ రాసినట్టు కనిపిస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డిని ఏం చేశారు? రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా మీరు చేశారు. మీరు సంపాదించినటువంటి ఆస్తులు వచ్చేటువంటి 50 సంవత్సరాలు చిరుకుతున్నా ఉంటాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నామని ఒక బామర్ది ఒక సైడు, అవాకులు మామ ఒక సైడు, నీవు ఒక సైడు పేలుతా ఉన్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా జైలు పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే సుమోటో పెట్టి ప్రజలను, ప్రతిపక్ష నాయకులను మీరు లోపలేపించారో అదే పద్ధతిలో మీకందరికి కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది. సుమోటోగా తీసుకున్నటువంటి హైకోర్టు మిమ్మల్ని సుమోటోలో జైలుకు పంపిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక ముఖ్యంగా మీరు చెప్పినటువంటిది ఏమైనా అంటే, సారు కారు పదారు అన్నారు. సారు కారు పారు గుండు సున్నాయింది, కోడి గుడ్డు అయినారు. అయినా కూడా మీకు ఇంతవరకు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడలేదు. ఒకే అంశం మాట్లాడారు మీరు, రైతు భరోసా గురించి అడిగారు. రైతు భరోసా కూడా మొదలైంది బడ్జెట్లో పెట్టి, అది ప్రజాపాలన అంటే.